పాదయాత్రలో భాగంగా 13వ తారీఖున శ్రీశైలం నియోజకవర్గంలో కూడా ఈ పాదయాత్ర జరగడం జరిగింది మరి ఆ రోజు బైరంగ సభలో లోకేష్ బాబు గారు ఏం మాట్లాడాడు వాస్తవాలు చెప్పినాడు శ్రీశైలం నియోజకవర్గ శాసన సభ్యులు చక్రపాండ్రెడ్డి గారి గురించి వాస్తవాలు మాట్లాడి ఆయనకు ఒక పేరు పెట్టినాడు ఇచ్చిన మాట తప్పినోళ్ళని ఏమంటారు ప్రజలకు ఎలక్షన్ల ముందర నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నువ్వు తప్పినావు అందుకే చీటింగ్ చక్రపాండ్రెడ్డిని అన్నాడు అంటే ప్రజలను మీరు చీట్ చేశారు మోసం చేశారు కాబట్టి ప్రజలను మీకు చీటింగ్ చక్రపాండ్రెడ్డి అన్నాడు దానిలో ఏం తప్పు ఉంది ఎక్కడైనా ఒక అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఉందా దువార్ ఎక్కడైనా మాట్లాడనాడా నువ్వు ఏదైతే ఈ శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎత్తి చూపినాడు చేయలేదు కాబట్టి నేను చీటింగ్ చక్రపాండ్రెడ్డి అన్నాడు అవి చేయకపోగా మళ్ళీ మీ అనుచర వర్గంతో ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపించాడు అంత తప్ప ఆయన ఎక్కడన్నా ఒక వేరే వర్డ్ వాడనాడా వీడియోస్ ఉన్నాయి కదా సాక్ష్యం ఆయన ఏం మాట్లాడనాడో మీడియాలో ఉంది మిగతా వాళ్ళు తీసుకుంటారు ఇంకా నీ మనసులు కూడా ఎవరైనా తీసుకుంటారు ఎంత అహంకారంతో అహంభావంతో మాట్లాడతాడు ఆయన ప్రెస్ మీట్ లో పెడతాడు చెప్తాడు నేను చెప్తున్నా ఇప్పుడు నేను చాలా సార్లు శ్రీశైలం నియోజకవర్గంలో ఛాలెంజ్లు చాలా సార్లు వేసాను నీకు చక్రపాండ్రెడ్డి ఈ నియోజకవర్గంలో నువ్వు ఇచ్చిన మాటలు ఏం నెరవేర్చినావు ఎంతవరకు నెరవేర్చినావు రా బహిరంగంగా కూర్చొని ఇద్దరం మాట్లాడదాం అని చెప్పాను దానికి ఏ రోజు నువ్వు సమాధానం ఇలా నువ్వు ఇచ్చిన హామీలలో 5% అన్న నువ్వు నెరవేర్చినావా అని అడిగిన దానికి సమాధానం లేదు పోయిన సంవత్సరం నుంచి గడప గడప కని కార్యక్రమం మీరు పెట్టుకున్నారు ఈ గడప గడప కార్యక్రమం ఎక్కడ తిరుగుతున్నారా వీళ్ళు ఇల్లు ఎక్కడ తిరుగుతున్నారా ఒక ఊరికి పోయేది ఏదో ఒక చోట నిలబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటి దగ్గర నిలబడేది ప్రభుత్వ ధనాన్ని మీ పార్టీ కోసం ఖర్చు పెట్టుకుంటూ పెద్ద పాంప్లెట్లు కొట్టించి పెద్ద బుక్లెట్ కొట్టించి ప్రచారం చేసుకుంటున్నారు మీరు సో నేను ఆ రోజు అడిగాను ఒక 3 నెలలు చూసిన తర్వాత నేను ఒక ప్రెస్ మీట్ లోనే చెప్పా ఛాలెంజ్ చేసి అడిగా నేను చక్రపాండ్రెడ్డి గారు మీరు గతంలో 4 సంవత్సరాల కిందటనే చాలా అబద్దాలు మాట్లాడేసేసినారు మళ్ళీ ఇప్పుడు అబద్దాలు మాట్లాడుతున్నారు ఈ పద్ధతి కాదు ప్రజల దగ్గరికి మీరు ఎక్కడ కూడా వెళ్లడం లేదు ప్రజల దగ్గరికి వెళ్దాం రాండి నేను వస్తా నువ్వురా నీ మంది మార్బలం అక్కర్లా నా మంది మార్బలం అక్కర్లా మనం ఇద్దరం తిరుగుదాం ఇల్లుల్లో ప్రజలకు నువ్వు ఏం చేసినావో వాళ్లే చెప్తారు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్డ రాజశేఖర రెడ్డి ఏం చేశాడో తెలుగుదేశం పార్టీ ఏం చేశాడో ప్రజలే చెప్తారు నీకు ధైర్యం ఉంటే రా నువ్వు డేట్ పెట్టు నేను వస్తా అని చెప్పాను లేదు నువ్వు డేట్ పెట్టలేకపోతే నేనే పెడతా రా ఇద్దరం కలిసిపోదాం అన్న ఇంతవరకు దానికి సమాధానం లేదు ఉందా ఎక్కడన్నా ఏ రోజన్నా నీ పార్టీ మేనిఫెస్టోనే కాకుండా నీ లోకల్ మేనిఫెస్టో ఒకటి ఇచ్చినావు నువ్వు ఇచ్చిన లోకల్ మేనిఫెస్టోలో నువ్వు ఎన్ని హామీలు నెరవేర్చినావు చెప్పు అని అడిగిన దానికి సమాధానం లేదు ఎక్కడన్నా ఉందా ఏ రోజన్నా నేను చేసిన ప్రెస్ లో పెట్టిన వీడియోలు ఇప్పటికి కూడా సాక్ష్యం వాళ్లకు వెళ్ళింటాయి ఏ ఒక్కటి లేదు ఎంత అన్యాయంగా మాట్లాడతావా నువ్వు ఇంత ఘోరమా ఏం చెప్తావు నువ్వు లోకేష్ బాబు గారి గురించి నువ్వు నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావా ఏం మాట్లాడతాడబ్బా ఒక్కొక్క పాయింట్ వైజ్ వస్తా నేను కూడా ఇప్పుడు దయచేసి ఇది మీడియా ద్వారా ప్రజలకు తెలియాలా ఈయనకు చీటింగ్ అని పేరు పెట్టినందుకు ఈయన మాట్లాడతాడు నేను చీటింగ్ మనిషి అయితే
मरी पार्टी तेलुगुदेशं पार्टी आर संवत्सराल उन्नाडट जिल्ला अध्यक्ष पदवी चेसिनाडु एम्मेल्सी पदवी चेसिनाडु मल्ली एवरिनि चेसिंटि नाकु ई पदवुलु इच्चिनारु अन्नाडु ఇది తెలుగుదేశం పార్టీ ఒక కర్మ నేను ఒక రకంగా అనుకాలంటే మీలాంటి చీటర్స్ తెచ్చుకోవడమే మీలాంటి చీటర్స్ తెచ్చుకోవడమే తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఆ రోజు పొరపాటు జరిగింది మీలాంటి చీటర్స్ తెచ్చుకోవడం మీ చీటర్స్ పార్టీ సెపరేట్ ఉండింది పాపం చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి కాబట్టి అందర్ని నమ్మి అవకాశాలు ఇస్తుంటాడు ఇటువంటి చీటర్స్ దొంగలు మీ అవసరాలు జరుపుకోవడం తప్ప వేరేదేం లేదు वर्धन बैंक निजर्ग वर्धन बैंक सब चक्रपाणिगारेक्ट रिकार्डेड अदीवर माफिंग से रिकार्डेड उ सभा वर्धन बैंक ओपन चेसू वर्धन बैंक अंटे शिल्पा बैंक अंटे वर्धन बैंक नम्मंडी अ ఒక నాయకుడు ఎమ్మెల్యే స్థాయి నాయకుడు జనరల్ గా ఒక మాట మాట్లాడాలంటే కొంచెం జాగృతగా ఉండాలి ఇటువంటి కార్యక్రమాలకు మనం వెళ్ళేటప్పుడు అసలు దేని కార్యక్రమానికి ఓపెనింగ్ పోతున్నాం ఎక్కడికి పోతున్నాం రేపు పొద్దున ఏదైనా తప్పు జరుగుతే అది మన మీదకి నింద వస్తుందనే ఆలోచన లేదా మీకు డైరెక్ట్ గా పోయినావు అంటే పబ్లిసిటీ పిచ్చి మీకు యావేనా పబ్లిసిటీ పిచ్చి రెండు మైకులు కనబడితే ఏమైనా మాట్లాడుతుండేది ఆ పబ్లిసిటీ పిచ్చిలో అని జనం అనుకాలని మాట్లాడుతున్నాను వాస్తవంగా అక్కడ స్టార్ట్ చేసిన బ్యాంక్ ఎవరు మీ ప్రధాన అంచర్లు బాలన్న అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షుడు జిల్లాకు మీ మనసులే పెట్టారు వాళ్ళ ముందరనే జనం ముందర ఏం చెప్తివి ఇది మా శిల్పా బ్యాంకు వర్ధన్ బ్యాంకు అని చెప్పి ప్రజలు నమ్మరా ఇంతలా పెద్ద మనిషి ఎమ్మెల్యే ప్రభుత్వంలో ఉన్న అందులో మాట చెప్తే నమ్మరా నీ మాట చెప్పి నమ్మి డిపాజిట్లు కట్టనారు ఒక్కటి దయచేసి అర్థం చేసుకోవాలి ఆ రోజు కూడా చెప్పిన నేను ఏ బ్యాంక్ అయినా ఏ సొసైటీ అయినా ఎక్కడన్నా డిపాజిట్ చేసినప్పుడు ఒక 50000 రూపాయలు కడితే సంవత్సరంలో డబుల్ అవుతదా ఎక్కడన్నా సంవత్సరంలో డబుల్ అవుతదా 50000 రూపాయలు కడితే 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు అది ఆ సభలోనే నీ మనసులు ప్రచారం చేశారు 50000 కడితే లక్ష ఇస్తారు ఎక్కడన్నా అంటే ఇది మోసం చేయడానికి మీరు ప్రీ ప్లాన్ చేసుకునే ప్లానే కదా పేదవాడు బీదవాడు ఏం ఆశపడతాడు ఎక్కువ డబ్బు వస్తుంటే ఆశపడతాడు ఎందుకు వాళ్ళ పిల్లల చదువుల కోసమో లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ అవసరాలకు అప్పులు కట్టుకోవడానికో ఆశపడతాడు మీరు ఆశలు చూపించి వాళ్ళ దగ్గర దాదాపు మా నియోజకవర్గ సీసీల నియోజకవర్గం 30 కోట్ల రూపాయలు వసూలు చేశారు జిల్లా అంతా దాదాపు ఇంకొక 70 కోట్లు వసూలు చేశారు నేను ఇది ప్రూఫ్ తో సహా చూపించిన నేనే ఊకే మాట్లాడలేదు నీ వీడియో పెట్టాం ఎంత మంది డిపాజిటర్స్ ఉన్నారో సీసీల నియోజకవర్గం కాకుండా బయట కూడా వాళ్ళందరం తీసుకొచ్చి ప్రూఫ్ చూపించి నీకు పెడితే నువ్వేం మాట్లాడతావు ఆ రోజు ఇది నాకేం సంబంధం అంటావు ఇంత నిదర్శనాలు నీకు ఇస్తే కూడా నువ్వు ఇంకా బుకాయిస్తున్నావు చక్రపాణిరెడ్డి ఈ డబ్బంతా ఎక్కడ పోయింది ఏం కేసు పెట్టినారా వానికింద చీటింగ్ కేసు ఎవరి మీద ఎవడైతే ఇవిడున్నాడో ఈ మోసం చేసినాడు ప్రజలకి అంటే నువ్వు పైనుండి నీ మనసులతో ఈ పనులు చేపించి డబ్బులు వసూలు చేసి ఇది త్వరలోనే మళ్ళీ బయటకు వస్తుంది ఎవడైతే నీ మనసులతో నువ్వు పెట్టించినావో డబ్బులన్నీ వసూలు చేసుకుని నీ దగ్గర పెట్టుకున్నావు నీ మనసులో ఆడిన నీ మనసులతో నాటకాలు ఆడించినావు రేపు ఏదైతే నీ మనసులు ఉన్నారో వీడే చెప్తాడు ఆ కాలం కూడా తొందరలోనే ఉంది ఆ కాలం కూడా తొందరలోనే ఉంది వీళ్ళ ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటువన్నీ కూడా అవి నీ దగ్గరికి చేరిన విధానం వాడే చెప్తాడు నీ మనసులే ఆ కాలం కూడా తొందరలోనే ఉంది కొంచెం ఉండు ఓపిక ఒకటి చక్రపాణి నీ కథ చెప్తా ఈయన క్యారెక్టర్ గురించి చెప్పాలంట బా చక్రపాణి క్యారెక్టర్ కంటే ఏమన్నా తెలుసా ఆయన స్పెల్లింగ్ అని చెప్తాడే ఒకసారి అడగరి క్యారెక్టర్ అంటే స్పెల్లింగ్ చెప్తాడే ఒకసారి చదువు రాదు పాట రాదు కదా వాడు పియగాడు అని చెప్తే కాగితం ఇస్తే అది చదువుకోవాలా చెప్పాలా క్యారెక్టర్ అంటే ఒకసారి స్పెల్లింగ్ చెప్పమని ఆయన దానికి ఏదో మీనింగ్ కూడా చెప్పమని ఆయన తెలుస్తుంది ఈయన క్యారెక్టర్ గురించి మనం తెలుసుకోవాలట అంత నిక్క్య నిజాయితీ నిక్కచ్చిపరుడు ఇంత దరిద్రపు నాయకులకు అవకాశం ఇచ్చేందుకు ప్రజలు బాధపడాల ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తే మీరు చేసిన పని ఏందయ్యా ప్రజలు నట్టేట ఉంచారు
ఈయన చెప్తాడు మళ్ళా నేను ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా వర్ధన్ బ్యాంకులో నిజంగానే నీకు నిజాయితీ నాకు నాకేం సంబంధం లేదనుకుంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ నువ్వు లెటర్ పెట్టు పెట్టు నువ్వు లెటర్ పెట్టు సిబిఐ ఎంక్వైరీకి ధైర్యం ఉంటే నీకు దమ్ము ఉంటే లెటర్ పెట్టు నిజాయితీ నిరూపించుకో సిబిఐకి పెట్టు నువ్వే అది నీకు చేత కాకపోతే మేము పెడతాం నిజాయితీ నిరూపించుకోవాలి ఇప్పుడు నీ మీద నింద చేశామని చెప్తున్నావు నీ నింద నిజం కాదని నిరూపించుకోవాలంటే నువ్వు సిబిఐకి ఎంక్వైరీ చేయి నువ్వు ఎట్లా చేయలేవు నాకు తెలుసు నువ్వు సిబిఐకి ఎట్లా చేయలేవు రేపు ఖచ్చితంగా మేము ఏపిస్తాం నీ తోలు తీసే టైం తొందరలోనే ఉంది ఈ డబ్బు ఎవరైతే పైగా దీంట్లో 80% ఎస్సీ సోదరులు ఎస్సీ కుటుంబాలు నష్టపోయిన వాళ్ళు 80% ఎస్సీ కుటుంబాలే ఈ బాధితులున్నారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ తోలు తీసేది గ్యారంటీ దీంట్లో నీతో పాటు నీ అనుచరులు మీ కుటుంబం ఎవరో అన్ని మాకు తెలుసు అవన్నీ రేపు టీకి మిమ్మల్ని ఎక్కడ స్థానాలు ఉన్నాయో మీ జన్మస్థానాలు వేరే ఉంటాయి రేపు పొద్దున ఆడి పంపిస్తాం గ్యారంటీ అది జరిగి తీరుతుంది ఏం మాట్లాడుతావే జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నాడంట చంద్రబాబు నాయుడు మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచింది వాస్తవము తెలుగుదేశం పార్టీలో చేరింది వాస్తవము డబ్బులకు లాలుచి పడి తెలుగుదేశం పార్టీలో చేరలేదు నువ్వు అర్థం చేసుకో ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డ కుటుంబం ఎంత ఏందో నియోజకవర్గం కాదు జిల్లా కాదు రాష్ట్రం అంతా చెప్తా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం నీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు మాకు నీలాగా ఫ్యాక్టరీలు లేవు మాకు నీలాగా కంపెనీలు లేవు మాకు ఉన్నాయా ఈ 40 సంవత్సరాల్లో ప్రజల ఆదరణతోనే మేము ముందుకు పోతున్నాం మమ్మల్ని కొంటారా మమ్మల్ని కొనే ధైర్యం ఎవరికి కూడా లేదు నియోజకవర్గ అభివృద్ది కోసం నియోజకవర్గ అభివృద్ది కోసం చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే మేము ఆ రోజు ఏమడిగినాం సార్ని మాకు ఈ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ది మీరు మాటిస్తే వస్తాం ఇదే చెప్పాం అదే మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు అదే మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమడిగినాం ఆ రోజు మేము సిద్ధాపురం రిజర్వాయర్ కావాలని అడిగాం పూర్తి చేయాలని అడిగాం మాట ఇచ్చినాడు పూర్తి చేసినాం ఈరోజు నీళ్ళు ఇస్తున్నాం సున్నిపెంటలో పట్టాలు ఇవ్వాలని అడిగినాం శాశ్వతంగా వాళ్లకు హక్కు కల్పించాలని అడిగినాం 3500 కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇచ్చినాం పార్టీలకు అతీతంగా చేసినాం ఒక్క అవినీతి లేదు ఒక్క రూపాయి లేదు పేదవాడి దగ్గర అలాగే ఆత్మకూరు పట్టణానికి డ్రింకింగ్ వాటర్ అడిగినాం 116 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినాడు టెండర్లు అయిపోయినాయి పనులు మొదలుపెట్టే టైంలో మీ ప్రభుత్వం వచ్చింది ఈ దరిద్రుడు మాట్లాడతాడు మేము కమిషన్ల కోసము పనులు ఆపినామంట అసలు బుద్ధి ఉందని కొంచెమన్నా బుద్ధి ఉంది అసలు శాంక్షన్ ఎప్పుడు వచ్చింది టెండర్ ఎప్పుడైంది పనులు ఎప్పుడు మొదలైనదన్నా నీకు తెలుసా అసలు పేపర్ మీద శాంక్షన్లు తేలే మేము ఎప్పుడు ఊరికే కాగితం మీద తీసుకురాలే దాన్ని పూర్తి చేయాలనే పద్ధతిలోనే తీసుకొచ్చినాం మీ ప్రభుత్వం వస్తే ఈరోజు ఎక్కడ ఉంది ఆ ప్రాజెక్టు ఆత్మకూరుది డ్రింకింగ్ వాటర్ స్కీము మొండిగూడలు కనిపిస్తున్నాయి ట్యాంకులు ఆత్మకూరులో ఒక్క పైపు దిగలేదు ఇప్పుడు వరకు వెలగోడు నుంచి ఆత్మకూరుకు డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ దాంట్లో పోవాలి అది ఎక్కడుంది 4 సంవత్సరాలు అయిపోయింది ఎక్కడం జరిగిందే నువ్వు మాట్లాడతావు శంకుస్థాపన చేసిందే శంకుస్థాపన చేసింది వీళ్ళకి బాగా అలవాటు వాళ్ళ ముఖ్యమంత్రికి అలవాటే వీళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అలవాటే చేసిన దానిలో మళ్ళీ చేసుకుంటుంటారు మేం చేసాం పెద్ద డబ్బా మునవపులు ఇదంతా మునవపులు రాజకీయం కాదేమే మాట ఏదైతే ప్రజలకు ఇచ్చినామో మాట నిలబెట్టుకున్నాం మేము నీలక తప్పుడు మాటలు మాట్లాడి తప్పించుకొని పోయే పద్ధతి మాకు లేదు ధైర్యంగా ఈరోజు నిలబడగలుగుతున్నామంటే ప్రజల్లో పనులు చేశాం కాబట్టి మాట ఇచ్చినాం కాబట్టి నిలబెట్టుకున్నాం కాబట్టి ఈరోజు నిలబడగొట్టు చక్రపాణి నువ్వు అర్థం చేసుకో అర్థం కాకుంటే నీ కర్మ ఎవడని చెప్పలేడు నీకు ఎట్లా టైం అయిపోయింది ఇంకా నువ్వు ఒకటి చెప్పాలి పాపం ఈయనకి
ఇవాల పార్టీకి ప్రశాంత్ కిషోర్ అని ఒక పైన పని చేస్తున్నాడు అది ఏదో చేస్తారు కదా వాళ్ళు సర్వేల్ చేసేవాడు బాగున్నాడు ఏంది అయిపోయింది నిన్న సున్న చుట్టాడు వాడే చుట్టా చుట్టాడు ఈయనది ఇంకేడ గతి లేదుగా ఏదోటి గట్టికి మాట్లాడితే గానీ తప్పుడు కూతలు కూస్తే గానీ పాప మళ్ళా జగను మళ్ళా నన్ను ఏమన్నా గుర్తిస్తాడేమో ఈయనకు మంత్రి పదవి కావాలంటే చదువే రాదు చదువు రావడానికి మంత్రి పదవి చేంజ్ చేయాలా చదువే రాదు రే పొద్దున ఒక జీవో ఇవ్వాలంటే ప్రభుత్వం నువ్వు జీవో ఏం చదువుకుంటావు జీవో ఇంగ్లీష్ లో ఉంటదే ఈయనకు మంత్రి పదవి కావాలట ఏం చదువుకున్నావే నేను ఇందాక అడుగు కదా క్యారెక్టర్ అనే దానికి స్పెల్లింగ్ చెప్పమని చెప్పారు ఈయనకు మంత్రి ఇద్దాం ఈయనకు మంత్రి పదవి కాదు చదువు రాని వాళ్ళ ఇట్టు ఉంటుంది పరిస్థితి ఇంకేం మాట్లాడుతావు మమ్మల్ని కోట్లు పెట్టి కొన్నాడట ఇలాంటి దరిద్రులు డబ్బు గురించి ఆలోచన చేస్తారు కానీ బుడ్డా కుటుంబం ఎప్పుడు కూడా డబ్బు ఇమ్మడి ఉండదు ప్రజల ఇమ్మడి ఉంటుంది నిజాయితీగా పనిచేస్తాం మేము అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి గడిచిన 40 సంవత్సరాలలో బుడ్డా కుటుంబం ఒక వైపు ఉంది అవునా అవతల 7 మంది మారిపోయారు ఇప్పుడు అవతల 7 మంది మారిపోయినారు రేపు నువ్వు కూడా పోతావు మాకు తెలుసు ఆ సంగతి నువ్వు కూడా పోయేది ఆ సంగతి మాకు కూడా తెలుసు ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ పార్టీ చూసుకుందామని చూస్తాను అందుకని నీ పని అయిపోయింది మీ పార్టీ పని అయిపోయింది ఇద్దరు ఇద్దరు నాయకులలో మాట్లాడతారు మనం వింటున్నారా పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్ముతారంట తప్పుడు ప్రచారాలు చేసేది మీరు నేను ఒకటే మీకు ఈరోజు అంటే మీకు సిగ్గు లజ్జ ఏమి లేదు నేను చాలా సార్లు మీటింగ్లలో మాట్లాడుతూ ఉంటా పబ్లిక్ గా ఒక్క దానికన్నా మీరు నిలబడడం లేదు మీకేం మూతి మీద ఉమ్మేసినా కూడా బాగా తీయగుందిలేని తుడుచుకుపోయారట మీరు అటువంటి నీచమైన క్యారెక్టర్లు మీది మీరు ఈరోజు లోకేష్ బాబు గురించి మాట్లాడతావా లోకేష్ బాబుకు నీకు అసలు ఎక్కడన్నా కంపారిజన్ ఉందా ఎక్కడన్నా ఉందా నక్కకు నాగలోకానికి ఏదో చెప్తారు కదా అసలు అది కూడా లేదు ఒక కమిట్మెంట్ తో ఈరోజు పాదయాత్ర చేస్తున్నాడు ఏం కమిట్మెంట్ అది మీ దుర్మార్గమైన పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దగ్గర నుంచి చూడాలని వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని మీరిచ్చిన మాయమాటలు నమ్మి ఎంత మోసపోయినారో తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టారు పాదయాత్ర మొదలుపెట్టే ముందు ఎన్ని మాటలు మాట్లాడినారు మొదలు పెడతా ఉంటే భయపడి ఎన్ని రకాల ఆంక్షలు విధించారు ఎన్ని రకాల ఆంక్షలు విధించారు ఒక్కటే చెప్పినాడు లోకేష్ బాబు గారు నేను భారత రాజ్యాంగ నిర్మాణకర్త అంబేద్కర్ గారి మార్గంలోనే వెళ్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆపుకోండి చేతనైతే అన్నాడు అదే ప్రకారమే నడుస్తున్నాడు ఈరోజు మీకు ఏమంటారు మేము కరెక్ట్గా చెప్పాలంటే ఒట్టలేవు ఆపుకునేది ఆయన ఉండే నీకు ఒట్టలేవు ఇప్పుడు ఆయనకు గత ఈరోజు 100వ రోజు ఈ 100 రోజులలో ఎక్కడన్నా రోజు రోజుకు ఆయన ఒక ప్రభంజనం లెక్క మారుతా ఉంది ఎందుకంటే ప్రజల కష్టాలు ఉన్నారు కాబట్టి వచ్చి చెప్పుకోవడానికి టైం అల్పెరగకుండా ఎండలు అనుకోకుండా వర్షం అనుకోకుండా ప్రజలు బయటకు వస్తారంటే అర్థమేమి నువ్వేమో బాగా ఏసీలలో కూర్చొని పర్దాలు చుట్టుకొని పోతున్నావు మీ ఎమ్మెల్యేలేమో గడప గడప గడిపినట్టు తిరగండి అంటే ఊర్లోకి పోవడం బయటికి రావడము నీవే మీ ముఖ్యమంత్రి రిపోర్ట్లు పెట్టాడు నీవి చక్రపాణిరెడ్డి బాగా తెలుసుకుని ఆయన మీ ముఖ్యమంత్రి గారే చదివినారు మీ పర్ఫార్మెన్స్ ఏఏ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఎంతమంది గడప గడపకు పోయినారని నువ్వు దాంట్లో ఏడుండవు సున్నాలు ఉండవు నెలకు ఒకసారి చుట్టం సూపు లెక్క నియోజకవర్గానికి వస్తావు పెద్ద ప్రెస్ మీట్ పెడతావు అవునా ఇంకా అడ తిరుగుతావు పోతావు ఎవడాడ సచ్చినాడు ఎవడు బతికినాడు కూడా తెలియదు నీకు నీలాంటి వాళ్ళు ఈ రాజకీయాల్లోకి వచ్చే ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా ఉంది రాజకీయాలు ఇలాంటి దరిద్రులు ఏడో దొంగ వ్యాపారాల్లో చేసి డబ్బులు సంపాదించుకొని ప్రజలు మభ్యపెట్టి పేదవాళ్లను ఇట్లా గెలిచి మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు ఒక విలువలు పోతున్నాయి మీలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి నిజంగా ప్రజలకు సేవ చేసేవారి నాయకుని కూడా ప్రజలు నమ్మేటట్లేరు మీలాంటి ముండవపులలో వచ్చి ఈరోజు నీకు అధికార కాంక్ష
अंटे मी डब्बुकु अधिकार अड्डं उंटे अदि कापाडुतदनि प्रजलु मब्बपेट्टि गेलुस्तारु మీలాంటి వాళ్ళకి ఒక్కసారే ప్రజల అవకాశం ఇచ్చేది మళ్ళీ మళ్ళీ ఇయ్యరు ఎందుకంటే పాపం ప్రజలు అమాయకులు మోసపోతారు మీలాంటి వాళ్ళ మాటలు దమ్మి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని అడుగుతున్నావు చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం నియోజకవర్గంలో ఇచ్చిన మాటలు తప్పినాడంట ఇది ఒక్కసారి పాత వీడియోలు తీయండి ఎక్కడన ప్రజలకు వినపుడు అవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోపుడు జరిగిన పనులు ఈయనేం చెప్పుకుంటాడు ఇవన్నీ నేను చేశానని చెప్తాడు మన చంద్రబాబు నాయుడు గారు మాట తప్పింటే నువ్వు ఎట్లా చెప్పుకుంటావు చంద్రబాబు నాయుడు గారు మాట తప్పింటే ఏ విధంగా నువ్వు చెప్పుకుంటావు ఇవి నేను చేశానని ఈ రోజు దేవస్థానం భూములు నేను అన్యాక్రాంతం చేస్తానా దేవుని సొమ్ము నేను తింటానా అంటున్నావు ఎవడు తింటున్నాడు శ్రీశైలంలో ఎవరిని పెట్టావు నీ రజాకుని పెట్టావు వాడిని డిఎస్పి అని ఫోన్ చేస్తాడు వీళ్ళు ఎవరు ఫోన్ చేస్తాడో వాడు పాపం చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతాడు ఏదో సప్లై చేసుకుని బతుకుతాడు వాడు కమిషన్ ఇవ్వాల అంటే వాడు ఆ అతను ధైర్యంగా బయటకు వచ్చి వీడియోలు పంపించాడు కానీ అందుకే తెలిసింది మీ జాతకాలల్లా ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారు గతంలో ఎప్పుడూ లేదు శ్రీశైలం దేవస్థానంలో ఒక షాపు కేటాయించాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా స్థలాలు ఐడెంటిఫై చేసి దేవస్థానం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు కన్ఫర్మ్ చేస్తారు దాంట్లో పాల్గొంటారు షాపులు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు అవన్నీ ఏం లేవు మొన్నటిదాకా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎక్కడన్నా మీరు ఇప్పుడు పోయి చూడండి 2019 ఎలక్షన్ల కంటే ముందు దేవస్థానంలో ఎక్కడ పడితే అక్కడ షాపులు ఉన్నాయా మీరు పోయి చూడండి ప్రత్యక్షంగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ షాపులు టెండర్ లేదు ఒక్కొక్క షాప్కి ఈ నాయకుడు ఎవరు చక్రపాణి రెడ్డి ఆదేశాలతో వాళ్ళ తమ్ముడు భువనేశ్వర్ రెడ్డి ఈ రజాకు ఈ వర్గం అంతా ఒక్కొక్క షాపుకు 3 లక్షల రూపాయలు టెంపరీ షాపులు అవి టెంపరీ షాపులకు 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు బాధితులు చెప్పడానికి భయపడుతున్నారు ఈ వర్ధన్ బ్యాంకుది కూడా మేము నిజాలు బయటికి తీయడానికి నాకు 6 నెలలు పట్టింది ఎందుకంటే బాధితులు భయపడుతున్నారు వీళ్ళకి చెప్పడానికి పేర్లు వస్తాయి మీ చరిత్రలన్నీ వస్తాయి ఎవిడెన్సెస్ సహా వస్తాయి మీ తోలు తీసేది గ్యారంటీ మిమ్మల్ని జైలు వేసేది గ్యారంటీ మళ్ళీ మీరు వసూలు చేసే డబ్బులు కూడా కక్కిచ్చేది కూడా గ్యారంటీ అవన్నీ ఏమో వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వేమైనా తప్పించుకోకపోతే మా లాకేష్ బాబు చెప్తున్నాడు నువ్వేమైనా ఆంధ్రప్రదేశ్ దాటిపోయిన విడిచిపెట్టడం లేదు దేశం దాటిపెట్టిన విడిచిపెట్టడం మిమ్మల్ని కూడా అంతే మేము కూడా విడిచిపెట్టాం ఇడా ఇవాడ హైదరాబాద్ నడిచిపెట్టను బెంగళూరు నడిచిపెట్టను ఏడ నడిచిపెట్టను ఈడ్చుకొచ్చి లోపల బొక్కలు తెంగేది గ్యారంటీ నువ్వేమన్నా నాకు యావరులో చూసా 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయనుకుంటున్నావు నీ 1000 కోట్ల ఆస్తులు 1000 కోట్ల ఏం పనికిరావు ఒకసారి గుర్తుపెట్టుకో కరోనా వస్తే ప్రపంచమే ఆగిపోయింది 8000 కోట్ల రూపాయలు ఏం చేసినాయా నీ టైము దగ్గరకు వచ్చింది నిన్ను తీసుకొచ్చి బొక్కలు తెంగే కాలం దగ్గర ఉంది జరిగి తీర్తది అది ఆత్మకూరులో నీ అనుచరుడు మండలంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములు ఆక్రమించాడు రా మన ఇద్దరం పోదాం రా ఆ ఊర్ల వల్ల చెప్తారు పక్క ఊర్ల వాళ్ళకి చెప్తారు దేవస్థానం భూములు వాడు ఆక్రమించడం మామూలుగా భూమి ఈరోజు ఎక్కడ పోయినా కూడా 15 లక్షలు తక్కువ లేదు ఉందా ఏ గ్రామమైనా పో 2 లక్షలకు ఎకరం ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడేమా ఎక్కడైనా భూమి దొరుకుతుందా దేవస్థానం భూములు ఆ ఊర్లో 350 ఎకరాల భూమి ఉంది వాడు ఇప్పటికే 45 ఎకరాలు ఆక్రమించాడు 2 లక్షలకు ఎకరా అమ్ముతాడు రా నాయమరా కొన్నవంతనే చెప్పిస్తా ఆ గ్రామంలో వాళ్ళతో చెప్పిస్తా నేను చెప్పాలి చెప్పాలి వాళ్ళే చెప్తారు నీకు నీకు తెలుసు వీటన్నింటిలో మీకు భాగాలుండయి మళ్ళా బుక్కా ఇస్తాడు వాడు ఎవడో నాకు సంబంధం లేదంటాడు బాలన్న కూడా నాకు సంబంధం లేదు సస్పెండ్ చేస్తాడు ఈయన ఈవిడెవడు సస్పెండ్ చేయను పార్టీలో వర్ధన్ బ్యాంకులో మోసం చేసినప్పుడు నాకు సంబంధం లేదు వాడిని ఇప్పుడే సస్పెండ్ చేస్తాను అంటాడు ఆయన స్టేట్మెంట్ చూడండి ఉండే కదా రికార్డింగ్ సన్నులు చేయించింది నువ్వే మళ్ళీ వాళ్ళ పార్టీలో వాళ్ళను వాళ్ళే సస్పెండ్ చేస్తారట ఇంకే మీ గుట్టాలు చేయడం ముట్టే కదా బ్యాంక్ ఓపెన్ చేసినాక 3 నెలలనే మూసేసినారే 3 మంత్స్ లో దగ్గర 75 కోట్లు కొట్టేసినా మూసేసినావు ఇది కొత్త లాజిక్ వీళ్ళని చూసి నేర్చుకోవాలి చాలా పాపం దొంగనా కొడుకులలో ఇట్టే ఉంటారు కదా
మిమ్మల్ని దొంగనాగుడుకు చీటలు అన్నకి ఏమంటారు చీటలు దొంగనాగుడుకు అన్నకి ఏమంటారు మిమ్మల్ని నువ్వు లోకేష్ బాబు గురించి మాట్లాడతావా ఏం మాట్లాడతావే అసలు నీకు పొగురు నశాలానికి ఎక్కింది ఏమంటారు మేము మేమైతే డైరెక్ట్ మాట్లాడంటే గుద్దల కొవ్వు చాలా ఎక్కిందంట మేము ఏమంటాం మేము అంటే మా భాషలో అంటే మా ప్రాంతంలో మేము అట్టే మాట్లాడతాం నీ గుద్దల కొవ్వు చాలా ఎక్కింది పీకుతదాని నీకు లోకేష్ బాబు వరకు పనిలే ఏమంటావా లోకేష్ బాబు మాట్లాడిన వర్డ్ ఏంది నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట తప్పినావు కాబట్టి ఏ మోసం చేసిన వాడిని చీటర్ అంటారు అంటే నీకు ఇంగ్లీష్ రాదు కదా పాపం తెలుగులో అయితే మోసం మోసగాడు అంటారు ఇంగ్లీష్ లో ఏమంటారు చీటర్ అంటారు అంతే కదా లోకేష్ బాబును నువ్వు లోఫర్ అంటావా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నేను చెప్పకూడదు బాగుండదు అంటే ఈ సంబంధం లేని వ్యక్తి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరి కాలు నాకుతుంటాడు రోజు ఎవరి కాలు నాకుతుంటివి ఎవరి కాలు నాకుతుంటి చెప్పు చక్రపాణ రెడ్డి ఈయన చెప్తాడు నిజాయితీ నేను అని నీ నిజాయితీ ఏందో మాకు తెలుసు నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈరోజు మాకు పార్టీ ఆదేశాలు లేకపోయినా కానీ నేను చెప్పాలా మాట్లాడాల్సిందేది నేను నిన్ను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను వైఎస్ఆర్ పార్టీలో తీసుకున్నప్పుడు ఇప్పుడు పోతాం ఆ ఊరికి రేపు చూపిస్తా కోడూరు అని వస్తుంది బండిలోంచి దింపేశాడు నిన్ను అవునా దిగు బండి అన్నాడు అది నీ కెపాసిటీ నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి గుడరాజశేఖర్ దగ్గర అభిమానం ఉంది ప్రజల్లో బండి దింపేశాడు నిన్ను అది నీ కెపాసిటీ మళ్ళా నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మళ్ళా పారిపోతుంది ఎక్కడ పారిపోయినావు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతుంది అంటే నీకు నీపై నేను నమ్మకం లేదు డబ్బు రోజు కాపాడదు నీకు ఈరోజు నీ దగ్గర ఏదో డబ్బు ఉందని ఎవరిని బట్టి వాళ్ళని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే చక్రపాణ రెడ్డి నీ తోలు తీసి ఆరేసే టైం తొందరలోనే ఉంది అప్పుడు నువ్వు దేవుణ్ణి చూసినా కూడా కాపాడే నా కొడుకున్నాడు దేవునికి వెళ్ళి చూసినా యువనికి వెళ్ళి చూసినా కాపాడే నా కొడుకే ఉండడు మీకందరికి బాగా అలవాటైపోయింది రాజకీయాలలో కొన్ని విలువలు ఉంటాయి నోరు ముందు అదుపులో ఉండాలి నోరు అదుపులో లేకుండా ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నువ్వేదో పెద్ద పోటు కాని అనుకోని ఇప్పుడు ఎవరి అండ చూసుకొని నువ్వేమో మాట్లాడుతున్నావు రేపు ఎవడు ఉండడు నీకు రేపు నువ్వు కేకలు పెట్టిన కూడా అంటే నాకు నువ్వు ఎంత అరిచినా నిన్ను చూసేవాడు మీ జగన్ ఉన్నాడు లేకపోతే ఇంకోడు ఉన్నాడు ఎవడు ఉన్నాడు ఆయన ఎట్ట లోపల ఉంటాడు అందరు లోపల ఉంటారు నీకు లోకేష్ బాబు పనిలే నేనే నీకు చెప్పిన ఇంతకుముందు కూడా నువ్వు ఒకసారి నన్ను కూడా తూకం మాడితే చెప్పు పెరుగుతుంది నా కొడుకని చెప్పిన నీకు ఏం బిగినా ఏం బిగ్గేది లేదు నీకు లోకేష్ బాబు కావాలనా గుడరాజశేట్టి చాలా ఎక్కువ నీకు చాలా ఎక్కువ తప్పుడు కూతురు మారుతా అంటే ఎవరి మెప్పు కోసమో నీ ఇష్టం వచ్చి మారుతావా ఎవడా లోపరు బుద్ధులేనాయలా తప్పుడు కూతురల్లో కూర్చోవు ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త ఉండు నువ్వు జాగ్రత్త లేకపోతే ఇంకా శ్రీశైలం నియోజకవర్గం అడుగు పెడితే కాల్పోతాను నేను ఇంకా నా పని రాలే తొందరలో ఉంది అది కూడా నిన్న లోకేష్ పాదయాత్ర మా కాన్షియన్స్ లో మొదలైనాక వాళ్ళ నాయకులకు చెప్పి జనం రాకూడదు వర్గాలు కలవకూడదు అందరిని భయపిస్తున్నారు వీళ్ళు నేను ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అడిగేవాడిని కాదు చెప్పేవాడిని కాదు గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయాలి వాళ్ళకి కీడు చేయకూడదని పనిచేసినాం మేము పార్టీలకు అత్యంతంగా పనిచేసినాం మేము ఇప్పుడు నీ అమ్మని తిరిగి నీ చెంశాలకు చాలా మంది పనిచేసాను నేను అడుక్కుంటే వచ్చి మా నాయనకు ఆరోగ్యం బాగాలేదనో మా అమ్మకు బాగాలేదనో నాకు ఆ ఇంటికి సాయం చేయను అంటేనో సాయం చేసిన నేను నీ అమ్మడు ఉండాల్సిన చెంచాలు అడుగు చెప్తారు అట్లా పనిచేసినాం ప్రజలు పనిచేయాలని పనిచేసినాం మొన్న చెప్పిన మీ నాయకులు చెప్పింటారు ఇప్పటికీ నేను ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడేవాడిని కాదు అంటే
ఎవరైనా వర్గాలు గాని వ్యాపారస్తులు గాని లోకేష్ బాబుకు ప్రజలు గాని వచ్చిన కష్టాలు చెప్పాలంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఫోన్ చేసి బెదిరేయడం ఎవడోడైతే వాళ్ళు ఫోన్ చేశా మళ్ళీ ఫోన్ చేసిన ఒరే మీకు టైం దగ్గరికి వచ్చిద్రంగా ఇన్ని రోజులు నేను ఎప్పుడు ఎవరికి చెప్పలే అన్యాయం చేయలే ఇక మీదట మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ఎవడికైతే మీరు ఇప్పుడు ఫోన్ చేసినారో గేపించారో వాడిగిన నాకు రేపుగిన కనపడకపోతే కొడక రేపు నుంచి అంటున్నాను కదా అని చెప్పిన నిన్న ఇల్లు కొంతమంది చేశారు లైవ్ వస్తుంది కదా కొంతమంది ఫోన్లు చేశారు మీరు పోతే మీకు ఇబ్బంది పెడతాం మీ వ్యాపారాలు మూపిస్తాం మీ మీద రైడ్ చేపిస్తాం చక్రపాణి రెడ్డి వాళ్ళ మనసులతో భయపిస్తాడు సో నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన నువ్వు ఎవడికైతే ఫోన్ చేసి చెప్పినావు వాడు రేపు నా అగ్గిన లోకేష్ బాబు యాత్ర కనపడకపోతే నువ్వు ఉండవరా కొడక అని చెప్పిన వాడు వచ్చినాడు ఎమ్మడే అది నీ ఎమ్మడుండే కార్యకర్తలు నీ నాయకులకు ఉండే సత్తా ఈయన ప్రమాణాలకు ఒక శాంటిటీ ఈయనది ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీలకు పోతాడని పుకార్లు వస్తే శ్రీశైలంలో పాతాళ గంగమ్మ సాక్షిగా నేను పార్టీ మారనని కరెక్ట్ గా నిలకే పోయినాడు నువ్వు మళ్ళా మానంది లేని ప్రమాణం చేయాలంగా ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక్కడైనా కదా నమ్ముతాం అందరం సరే రకరకాలు ఎవరి వాళ్ళ ఉంటాయి కానీ ఈ నియోజకవర్గంలో అంతా శివమయమే శ్రీశైలంలో శివుడే రుద్రకోడలో శివుడే అవునా అట్లా గుండ్లమేసే శివుడే ఓంకారం శివుడే మానంది శివుడే ఇంక నీ యా శివుని దగ్గర పోయి ఇప్పుడు ఈయన ప్రమాణం చేయాలబ్బా ఏం ప్రమాణం చేయాలంటే ఈయన ఇవన్నీ నిరూపిస్తావనే నిరూపించిన దానికి సమాధానం లేదు మునవపి నీకాడ ఇంకేం చెప్తాను మన ఇద్దరం గడప గడప తిరుగుతావంటే రాలేకుంటున్నావు మీ పేరే పెట్టుకుని వస్తా నేను కూడా రా అంటే రాకుంటున్నావు ఈ ముండవపుల కల్లా మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఈ నాయనలతో మాట్లాడడం కూడా బేకార అనిపిస్తుంది మాట మీద నిలబడతలకు అయితే ఇవన్నీ ఉంటాయి ఏంది ప్రమాణాలు చేయాలి ఇలా నేను అడిగిన దానికి ఒకదానికన్నా నేను గౌరవంగా మాట్లాడినప్పుడు సమాధానం చెప్పకపోతుంది కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు సమాధానం చెప్పకపోతుంది ఇప్పుడు తిట్టాల్సి వస్తుంది నిన్ను తిట్టాల్సి వస్తుంది ఆ పరిస్థితికి నువ్వే తెచ్చుకుంటున్నావు నీ స్థాయి మించి మాట్లాడుతున్నావు నీ స్థాయి ఎంత అనేది ఒకసారి చూసుకో నేను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్న చక్రపాణి దయచేసి నువ్వు ఎందుకంటే నువ్వు కూడా 30 ఏళ్ల కింద మిత్రునివే మాకు ఒకప్పుడు అంటే వీళ్ళంతా ఏం రాజకీయాలు గీజకాయలు ఏం లేవు పొద్దున్న లేసి మా ఇంటికాడ నిలబడుతుంది మా నాయనకాడ అవునా అప్పటి నుంచి తెలుసు నువ్వు మాకు అందుకే చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండు కాలం ఎప్పుడు ఒకటే ఉండదు తిరుగుతుంటది ఇది తిరిగినప్పుడు నువ్వు ఆడిపోతావు తెలియదు ఏదో పార్టీలో నీ మెప్పు కోసమో పార్టీలో నీ సీటు కాపాడుకోవడం కోసమో చేస్తే పోయేది నువ్వు జగన్మోహన్ ఎట్లా నీకంటే ముందే పోయింటాడు నిన్ను కాపాడడానికి ఎవడుండాలా ఎవడుండాలి నిన్ను కాపాడడానికి ఒక విమర్శ వచ్చినప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పినోడు నాయకుడు అవునా మీకు అసలు ధైర్యం లేదు నిజాయితీ లేదు ఏముంది మీకు అందుకే ఇట్టాడు తప్పుడు మాటలు మాట్లాడేది లోకేష్ బాబు ఎందుకయ్యా నేనుండ రా అని చెప్తున్నా నీకు రా మన శ్రీశైలం నియోజకవర్గం తిరుగుతున్నావు నువ్వు ఎన్నో ఎత్తుచ్చి నా కొడుకు ఎన్నాళ్ళు ఉంటారు పోతాడు మాకు కూడా తెలుసులే కానీ అందరి ఇంతే కదా పోతూనే ఉన్నారు వస్తున్నారు పోతున్నారు నువ్వు ఉండవని మా వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది పాపం నేను ఇంకొక వాస్తవం కూడా చెప్పాలా 2019 ఎలక్షన్లు ఓడిపోతే నేను 3 రోజులకి మా కార్యకర్తల మీటింగ్ పెట్టినా 2 సంవత్సరాలు మీరు గమ్మునుండండి చక్రపాణి రెడ్డి ఏంది అనేది ప్రజలకు తెలియాల వాళ్ళ నిజస్వరూపం ప్రజలకు తెలియాల ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే పేదవాడిని డబ్బులు ఇవ్వడం కొనడం వాడిని అవసరాలను వీళ్ళు వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటారు ఆ టైం అయిపోతేనే వదిలేస్తారు వీళ్ళు మీ చరిత్రలన్నీ చాలా చాలా బయటకు వచ్చినాయి మేము ఏదైనా చేస్తామంటే అది మంచి పనైనా చెడపైనా చెప్పే చేస్తాం అది బుడ్డా క్యారెక్టర్ మీలకి దొంగ క్యారెక్టర్లు మకాడు ఉండవు ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి ఆయన ఈయన చరిత్ర అంతా జనానికి తెలుస్తుంది తర్వాత ఈడే ఉండడు జనంలోకి పోలేడు అవునా ఈడేం చేయలేడని నాకు తెలుసు
అన్ని అర్థమైతాయి మన కార్యకర్తలకు ఇబ్బంది వస్తే మనం కాపాడుకుందాం ప్రజలకు తెలియాలి ఈ దుర్మార్గుల గురించి నీచుల గురించి అంటే గాడిదలు గుర్రాలు అన్ని ఒకటైపోతున్నాయి పని చేసేవాడు తప్పుడు మాటలు మాట్లాడతాడు అంత ఒకటైపోతారు కదా ప్రజలు కూడా తెలియాలి కదా అదే జరుగుతోంది ఈ గడిచిన 4 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేశాం అనేది ప్రజలకు క్లియర్ గా ఉంది ఇప్పుడు ఈ నియోజకవర్గానికి నేను దాదాపు 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన 2.5 సంవత్సరాలలో వాస్తవంగా ఒక్కొక్క స్టేజిలలో నేను చెప్పుకోనికి భయపడుతుంటే ఇదో ఈ దరిద్రపు నా కొడుకులు మాట్లాడతారు కాబట్టి మా నేను ఉన్నప్పుడు ఏదో పెద్ద వసూలు రాజని రాస్తండి నా పేరు ఇప్పుడు పోదాం రా ఊర్లలోకి నన్ను వసూలు రాజా అంటారో మంచి రాజా అంటారో ముండవకి రా పోదాం నిన్ను మర్యాద పిలుస్తాడు రాలేకపోతున్నావు గట్టిగా మాట్లాడితే రాలేకపోతున్నావు రా నేను వస్తా ఇప్పుడు ఏమంటారో చూద్దాం రా పోయి ఇప్పుడు నీ జగన్ మోహన్ ఏమంటారో చూద్దాం రా చంద్రబాబు నాయుడు గారిని ఏమంటారో చూద్దాం రా రా పోదాం రా ఇది శాత కాదు ఊకేదో 4 మైకులు వేసుకునేది మాట్లాడుతుండేది మీడియాలో పెడుతుండేది జనమేం తిక్కనాకుడు కాదు బ్రహ్మాండమే తెలివైనోళ్ళు పాపం ఒకసారి పొరపాటైనారు మోసపోయినారు ఇప్పుడు మిమ్మల్ని తోలుదీసే కార్యక్రమం పెడతారు అది మీకు కూడా బాగా తెలుసు లేకపోతే గంభీరం అంటాడు సార్ ఏదో ఒకటి మాట్లాడుతున్నాలా మళ్ళీ టికెట్ కాపాడగల ఇంకా నీకేం మీ చక్రమ జగన్మోహన్ టికెట్ ఇస్తాడో లేదో నాకైతే తెలియదు తెలియదంటే కొంతవరకు తెలిసింది నువ్వు పీకే లిస్టులో లేవని తెలిసింది అంటే మీ ప్రశాంత్ కిషోర్ లిస్టులో రాయలేదంట కదా శాసనం వైఎస్ఆర్ పార్టీలో అధ్యక్షులు లేదు అంత ఆయన రాసినది జరగాలంట ఇప్పుడు ఆడ కూడా బేరం పెట్టిట్టాడు ఆ ప్రశాంత్ కిషోర్ టీమ్ లో కూడా బేరం పెట్టిట్టాడు ఏం తక్కువడు కాదు అట్టాడు మాత్రం బాగా చేస్తారు ప్రజలు నమ్మి గెలిపించిన వాళ్ళు కథ చూడు 38,000 మెజార్టీ ఇచ్చినారు అసలు మేము ఏం చూసి జనం ఇంత మెజార్టీలు ఇచ్చారా వీళ్ళకు ఏం మేమేమి అంత పాపాలు చేసాం మాకు ఒక్కోసారి చాలా డౌట్ వస్తుండే అయితే మాకు 6 నెలలకు అర్థమైంది ఓహో ఏం మనమేం తప్పు చేయలే ప్రజలు తెలుసుకుంటారు తెలుసుకునే రోజు వీళ్ళను ఓట్ల రూపంలో కాదు రేపు పన్నే రూపంలో కూడా ఉంటుంది చూడండి నేను చెప్తున్నా జరగబోయేది అదే అంటే ఈ డాడమే పారిపోయి హైదరాబాద్ ఉంటాడేమో నేనే తెలిసిపెట్టానులే తెలిసిపెట్టే ప్రసక్తి లేదు ఇక మీద నువ్వు నోరు అదుపులో పెట్టుకో ఇప్పుడు నా ప్రెస్ మీట్ చూసి వస్తాయి నీకు లింకులు అన్ని పంపిస్తా నేనే చదువుకో విను నీకు ధైర్యం ఉంటే ఇట్లాంటివి కాదు ఏది నువ్వు ఇయ్యడం నేను ఇయ్యడం నువ్వు ఇయ్యడం నేను ఇయ్యడం ప్రెస్ ముందర వద్దు ప్రజల్లో పోదాం రా నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రా నేను లోఫరా నువ్వు లేఫరా ప్రజలు చెప్తారు మళ్ళా ప్రెస్ మీట్లు కింద తప్పుడు కూతలు కూసావనుకో ఇంకా నిన్ను ముండవంపు కూడా ఇంకా ఏమనాలా కొత్త నేర్చుకుంటాం ప్రజల్లోకి రాపోదాం ఎన్ని పనులు చేశామా ఎప్పుడు లేని అభివృద్ది చేశాం అసలు ఈ నియోజకవర్గంలో చేసిందే తెలుగుదేశం పార్టీ మా తండ్రి ఉన్నప్పుడు కాని మా అన్న ఉన్నప్పుడు కాని నేనున్నప్పుడు కాని నువ్వేం చేసావు ముండవంపు ఏం చేయలేదు ఆ 2.5 నాకంటే 2.5 సంవత్సరం ముందు ఉండవు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చినావు అది కూడా శ్రీశైలం కాదు కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చినాయి ఈయన ఉన్నప్పుడు ఈయన పోయి ప్రత్యేకంగా తెచ్చింది ఏం లేదు 2 కోట్ల రూపాయలు షాదీఖానా నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీస్ ఉన్నారని నేను రాష్ట్రంలో ఎక్కడ ఇలా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి ఇచ్చారు తీసుకొచ్చినాం శాంక్షన్ చేసినాం పనులు కూడా మొదలు పెట్టించినాం అది ఆపేసినావు నియోజకవర్గంలో అన్ని షాదీఖానాలు ఆగిపోయినాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఆత్మకూరుకు ఆగిపోయింది ముండవంపు అవి పూర్తి చేయ ముందు రా అందుకే ఎవడు లోఫరో తెలుస్తాడు ప్రజలు తెలుస్తారు అడుగుదాం రా ప్రజలకు డైరెక్ట్ గా నువ్వు లోఫరా నేను లోఫరా తెలుస్తాను బుద్ధి లేని కూతురు కూస్తున్నావు తోలు తీస్తాం ఇక్కడి నుంచి నోరు అదుపులో పెట్టకపోతే నీకు ఇంతకుముందు కూడా చెప్పిన తప్పుడు కూతురు కూర్చున్నా చెప్పుతో కొడుతున్నా కొడతానే నీకు తనులు తినే కాలం దగ్గరకు వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ ధైర్యం ఉంటారా రా